చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని అక్కడ అరాచకం అధర్మం గెలిచిందని టీడీపీ తెలిపింది. శుక్రవారం ఉదయం చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మొదటి వర్ధంతి పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ నేతలు కోరారు. స్థానిక ఎన్నికలు టీడీపీ వర్సెస్ అధికారులకు మధ్య జరిగిందని తెలిపారు. పోలీసులను వైసీపీ కార్యకర్తలులాగా వాడుకున్నారని చెప్పారు. గౌరవ మాజీ శాసనసభ్యురాలు సత్యప్రభ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమెకి జిల్లా తెలుగుదేశం పార్టీలో చిత్తూరు నియోజకవర్గం అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆమె ఏదైతే కలలు కన్నారో చిత్తూరు పట్టణానికి త్రాగునీటి సమస్య లేకుండా చేయాలని, మరి రాజకేశ్వర నాయుడు గారు 2004లో జీవో నెంబర్ 4 ఆఫ్ 2004 జీవో ఇచ్చి 25 కోట్లు శ్రీనివాస ట్రస్ట్ తరఫున, 25 కోట్లు ప్రభుత్వం నుంచి, 50 కోట్లతో కూడా త్రాగునీటి సమస్య తీర్చాలని అప్పటి ఎన్టీఆర్ జలాశయంలో పెద్దదిగా మరి స్టోరేజ్ కట్టాలని అప్పుడు ప్రయత్నించడం కూడా జరిగింది. అయితే మారిన సందర్భంగా ఆ ప్రభుత్వం చేయలేకపోగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ దాన్ని ఏదైతే నీళ్లు, ఈరోజు నేను వాళ్ళ ఇంటి దగ్గర కూడా చూసా, ఆ పూజా మందిరంలో కూడా ఆమె ఏదైతే దేవుడు పట్టముందో అక్కడ కాళ్ళ వరకు కూడా నీళ్ళు రావడం కూడా జరిగింది. అవంటే ఏదైతే ఆశించిందో అది ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా కూడా నీళ్లు కూడా మరి పుష్కలంగా చిత్తూరుకు నియోజకవర్గంలో ఉంది అనే దాన్ని మేము ఈరోజు చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నాం. అది కాకుండా ఒక పక్క అది జరిగింది, రెండో అర్పించాం. వారు శ్రీ స్వర్గీయ డీకే ఆదిగేసులు గారు ఈ జిల్లాకు కానీ నియోజకవర్గాన్ని కానీ తెలుగుదేశం పార్టీకి విశేషమైన సేవలు అందించారు. వారిని ఈరోజు మేమంతా స్మరించుకుంటూ వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఒకసారి అందరూ గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఈరోజు. అదేవిధంగా కుప్పం ఎన్నికల గురించి జిల్లా మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బొకేలు పంచుకొని సంబరపడ్డారు. మీరు సంబరపడాల్సినటువంటి విషయం కాదు. కుప్పంలో ఏ విధంగా ఎన్నికలు జరిగాయో రాష్ట్ర ప్రజలంతా కూడా కళ్ళారు చూశారు మీడియా ద్వారా. కుప్పంలో గెలిచింది అరాచకం, అధర్మం, ఓడింది ధర్మం, ప్రజాస్వామ్యం. మనం చూసాం నామినేషన్లు వేయకముందు బెదిరింపులు, నామినేషన్లు అడ్డుకోవడం, స్క్రూటినీలో మోసం చేయడం, ప్రచారాలు అడ్డుకోవడం, విత్డ్రాయల్లో ఆ తర్వాత అభ్యర్థులను ఎన్నికల యోజన అరెస్టులు చేయడం, విపరీతంగా డబ్బులు పంచడం, బెదిరించడం, ఇలాంటి అరాచకాలు సృష్టించి భయభ్రాంతులు చేసి అసలు ఓటర్లను బయట రాకుండా దొంగ ఓట్లు వేసుకొని గెలిచిన మీరు దాన్ని సంబరాలు చేసుకున్న అంటే ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అంబులెన్స్లో కూడా దొంగ ఓట్లు తరలించినటువంటి చరిత్ర ఈరోజు వైకాపాది. నిజంగా చెప్తున్నాం, రాష్ట్రంలో ఎన్నికలను పూర్తి కూడా అరాచకాలమయం చేసింది ఈ పార్టీ. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి తీరిన మచ్చగా మిగిలిపోతున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు అది ప్రజా తీర్పు కాదు, గొప్పలు కూడా ప్రజా తీర్పు కాదు. మీరు తీసుకునే తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా కుప్పం ప్రజలంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి అరాచకుండా ఎన్నికలు ఇంతవరకు మా జీవితంలో మేము చూడలేదు, ఇంక మరొకసారి జరగకూడదు అనేటువంటి భావనలో వాళ్ళు ఉంది. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని కానీ ఫలితాలు చూస్తే ఈ రాష్ట్రంలో వైకాపా పతనం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థలైన న్యాయ వ్యవస్థ కానీ, మీడియా వ్యవస్థ కానీ, రాజ్యాంగ వ్యవస్థ కానీ అధికార దుర్వినియోగం చేయను ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి గద్దెనెక్కిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పక్కాగా అధికార దుర్వినియోగం చేసి స్థానిక ఎన్నికలు అన్నీ కూడా మన నాయకులందరూ చెప్పారు, అన్నీ కూడా
అధికార దుర్నియోగం, పోలీసు యంత్రాల దుర్నియోగం, ఎన్నికల కమిషన్ వాళ్ళ పార్టీ సంస్థలో పనిచేసే ఒక కార్యకర్తలాగా ఉపయోగించుకొని ఎన్నికల్లో వన్ సైడ్ రిగ్గింగ్ చేసుకుని దొంగోటు చేసుకుని గెలిచి మేము గెలిచిన అమౌంట్ ఉన్నారు. అది గెలుపు కాదు, అది వాపు. ప్రజలందరికీ తెలుసు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక సవాల్ విసిరారు. మేము కూడా పెద్దలందరి సమక్షంలో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో కూడా ఆ సవాల్ని మళ్ళీ ఒకసారి విసురుతున్నాం. శాసనసభలందరూ కూడా రద్దు చేసి అసెంబ్లీ అందరూ రాజీనామా చేయండి, ఎన్నికలు పోదాం. మేము గెలవకపోతే తెలుగుదేశం పార్టీ మూసేస్తామని చెప్పేసి కూడా మా అధ్యక్షుడు వేసిన సవాల్ని మళ్ళీ ఒకసారి విసురుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి గారు కానీ, పోతలపట్టు ఎస్పెషలీ ఎంఎస్ బాబు ఎమ్మెల్యే గారు గారు కానీ, ఆయనకు కాణిపాకం ఎంచుకొని కాణిపాకం కూర్చొని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము గెలిచాము, నీకు సత్తా ఉందా, నీకు యోగ్యత ఉందా అని. నీ ఎన్నికల అధికారం పెట్టుకొని అభ్యర్థుల స్క్రూటినీలో నువ్వు తప్పించేసి భయపడి గెలవలేమని నిస్సిగ్గుగా డబ్బులు పంచి పోలీసుల్ని మీ కార్యకర్తలాగా ఉపయోగించుకొని నువ్వు గెలిచిన సంగతి ప్రజలందరికీ తెలుసు. నువ్వు కాణిపాకం అతి పవిత్రమైన వినాయక స్వామి చెంత తప్పులు మాట్లాడద్దు, నిజమే మాట్లాడమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం తెలుసు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.